సంప్రదాయాలు అమ్మ రేపు దళం పెట్టుకొని అయ్యా పెళ్లి కుమార్తె చూసి ఆపండి. ఎవడు ఎవడరా నా పిల్లల్ని పెళ్లి చేసుకునే సెకండ్ హ్యాండ్ నా కొడుకు నువ్వు కానీ చిత్తం శ్రీరాఘవేంద్ర శ్రీరాత్మ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎవడు అడ్డు వచ్చినా సరే ఈ పిల్ల ఆగదు. వెయ్యలేదు డబ్బు కోసం కక్కుర్తి పడి ఇంత నీచానికి దిగజారుతావా? చెయ్ నువ్వు అసలు మనిషివేనా? ఇదిగో ఇదిగో నా 100,000 రూపాయలు. ఇది నేను ఎవరిని మోసగించి దొంగతనం చేసి సంపాదించిన డబ్బు కాదు. నా తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవంలో కష్టపడితే వచ్చిన డబ్బురా. పరసో పోసుకొని 100,000 రూపాయలు తెచ్చిచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆగి తీరాలి, జరిగి తీరాలి. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూస్తారే రా పెళ్లి కూతురు మీ కూడా. కుంతి నువ్వా? అవునయ్యా, పెళ్లి ఎవరి కాదు నాకు. నిజమా? నిజమేరా అయ్యా. నీ సంబంధం కుదిర్చింది మీ మామగారే, లక్షాధికారుల సంబంధం. ఖర్చులన్నీ భరించి ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. నా అల్లుడు అన్నందానికి కూడా ఈ లేనంత పనుల్లో పడిపోయి బిజీ మీద బిజీ అయిపోయాడు. కానీ అల్లుడు ఏడపోటును అన్నందానికిపోతే అల్ప దెబ్బ తినేస్తుంది. మరి అదిగా పిలిచేయకుండా మనసు అదో మాదిరిగా అయిపోద్ది. అసలే మనం ఎక్స్పార్ట్ అవ్వడం. అందుకే ఇన్నాళ్ళు నేను కట్టబెట్టాను, నీ పిల్లాన్ని కాకుండా చేశాను. మీరు అలా చేయబట్టే అమ్మయ్య గారు వాడు ఒక దారి తెన్ను ఎత్తుకుని ప్రయోజకుడు అయ్యాడు. ఉన్న డిగ్రీలకి తెలివితేటలకి మనవాడు ఎప్పుడూ బ్రహ్మాండమైన ప్రయోజకుడు అయ్యేవాడమ్మా. ఈ పూర్పు హారుగాడు అడ్డం పడి